చికెన్ గుత్తి వంకాయ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో చికెన్ అలాగే కొంచెం కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పుదీనా వేసి గ్రైండ్ చేసుకోండి. వంకాయల్ని చూపించిన విధంగా గుత్తి వంకాయ కట్ చేసినట్టు కట్ చేసి అందులో చికెన్ స్టఫింగ్ వేసుకోండి. మనం ఒక హాండీలో నూనె వేసి ఈ వంకాయల్ని ఒక 6-7 నిమిషాల పాటు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. అదే దాంట్లో హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఆ ఉల్లిపాయలు బ్రౌన్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారపొడి, పుదీనా, కొత్తిమీర అన్ని వేసి దాంట్లో నీళ్లు పోసి నీళ్లతో పాటు కొంచెం పెరుగు అలాగే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఇందులో వేసి కుక్ చేసుకోండి. రైస్ అంతా పర్ఫెక్ట్ గా కుక్ అయి ఆల్మోస్ట్ తేమ అయిపోయేటప్పుడు ఈ వంకాయ ముక్కల్ని మళ్ళీ అందులో వేసి కుక్ చేసుకోండి. బిర్యానీ వేడి వేడిగా వడ్డించుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.